హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం ఇంకొక సినిమా మాట్లాడుకుందాం. ఇది మనకి హిందీలో ఎనిమల్ సినిమాతో పాటు రిలీజ్ అయిన హిందీ సినిమా. పేరు ఏంద్రా అంటే శ్యామ్ బహదూర్. ఎనిమల్ ఒక పక్క బీభత్సంగా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఇది బాగా లేదంటే లేదు, ఇది కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా ఏంద్రా అంటే ఇండియాస్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ శ్యామ్ మాణిక్ షా అనే అతనిది. అతను రీసెంట్గా చనిపోయాడు. శ్యామ్ మాణిక్ షా అనే అతను బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఆర్మీలో చేరి ఇండియా ఉన్నప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వార్లోనూ ఉండి 1971 వార్ అతన్ని మెయిన్. మనకి జనరల్గా ఇండియా పాకిస్తాన్ 1971 వార్ వస్తే ఆ బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ విడగొట్టి దాంట్లో మెయిన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంతా అయింది అనమాట. శ్యామ్ బహదూర్ అనేది వీళ్ళు మధ్యలో ఇచ్చిన పేరు అనమాట. శ్యామ్ మాణిక్ షా అతను ఒరిజినల్ పేరు. అతను ఒక పార్సీ. దానిపైన అతను బయోగ్రఫికల్ వార్ ఫిలిం ఇది. ఆ సినిమా అతను స్టార్టింగ్ ఉన్నప్పుడు ఏ రేంజ్లో స్టార్ట్ అయ్యాడు, అతను చేసిన ఇది, అతను ఇష్టపడి మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు, అక్కడి నుంచి నెహ్రూ ఉన్నప్పుడు నెహ్రూకి ఎంత భరోసామంద ఆద్మీగా ఉన్నాడు ఇతను. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఇందిరాగాంధీకి కూడా ఏ రేంజ్లో ఇతను ఉండి సపోర్ట్ చేశాడు ఆర్మీ తరఫున అనేది అంతా ఇది. మనకి ఎయిర్ ఫిచా ఫీల్డ్ మార్షల్ అనే అతను వచ్చేసి మూడు డిపార్ట్మెంట్స్కి హెడ్. దాని తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఇతనే. ఇతని తర్వాత ఇంకా ఎవరు లేరు. సో అతని యొక్క ఇది ఏ రేంజ్ చూడండి, ఆయన ఏ రేంజ్ భక్తుడు అన్నది. ఇతను మనం సినిమాలో చూపించేటప్పుడు మనకి ఆ పాకిస్తాన్లో 1971 వార్ ఉన్నప్పుడు ఉన్న అతను, ఇది కూడా ఫస్ట్ ఇండియాలో మిలిటరీలో ఉన్న అతను. సో వాళ్ళు ఇది కూడా మనకి కనిపిస్తుంది. అతని పేరు మర్చిపోయాను. ఆ వార్ అప్పుడు 71 వార్ అప్పుడు మెయిన్ ఆపోజిట్ పాకిస్తాన్ నుంచి ఉన్న అతను, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కాదు ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు మర్చిపోయాను. కాకపోతే పర్ఫార్మెన్సులు అసలు ఆ విక్కీ కౌశల్ శ్యామ్ బహదూర్ దీంట్లో సంపోతలు పడేశాడు. నేషనల్ అవార్డు ఇచ్చినా కానీ ఈసారి మనం ఆశ్చర్యపోన అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అతనికి వైఫ్గా వచ్చేసి సానియా మల్హోత్రా. ఈ దంగల్లో ఉన్నామే చెల్లెలుగా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇందిరాగాంధీగా దంగల్లో అక్కగా ఉంది చూడు గీతా పోగాట్, ఆ క్యారెక్టర్ చేసినామే ఫాతిమా సనా షేక్, ఆమె కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇందిరాగాంధీగా కూడా క్యారెక్టర్స్ ఎవరెవరు చేశారు అందరూ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అయితే చేశారు. సినిమా చూసినప్పుడు మనకి సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసి మనకి ఓ లేడీ డైరెక్టరు మేఘనా గుల్జార్. ఈమె వచ్చేసి మనకి రాజీ ఇంకొక ఫిలిం కూడా ఏదో చేసింది, అవి కూడా స్పై పైన అద్భుతంగా అయితే రాసుకొని అయితే వీళ్ళు సినిమా అయితే డైరెక్ట్ చేశారు. మనకి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం సీటు పైన కూర్చొని ఉంటాం. ఒక బయోగ్రఫికలే, జరిగిన ఇన్సిడెంట్సే, కానీ మనకి ఆ ఇన్సిడెంట్స్ తెలీదు. డిఫెన్స్లో ఉన్నప్పుడు ఇది కానీ వాడు లైఫ్ హిస్టరీ ఇది కానీ వాడు మిగతా వాళ్ళని ఉని పెద్ద ఇచ్చేయడు పట్టించుకోడు. ఆర్మీ అంటే ఆర్మీ, వీఆర్ ట్రైన్ టు డూ దిస్ అన్నట్టు ఉన్న ఇది కానీ అతని పర్ఫార్మెన్స్ నాకైతే అసలు స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్లు అనిపించింది. దానికి తగ్గట్టు ఎడిటింగ్ మనకి ఎక్కడ కూడా మనకి స్మూత్ ఫ్లో అయితే మనకైతే సినిమాలో మనకి అనిపిస్తుంది. కెమెరా వర్క్ అద్భుతమైన కెమెరా వర్క్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే మ్యూజిక్. మ్యూజిక్ పాటలు అయితే శంకర్ ఈశాన్లా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఇచ్చారు. అద్భుతంగా అయితే అన్నీ కలిసి వచ్చే ఒక మంచి సినిమాగా వచ్చింది. ఈ సినిమా అయితే ఇప్పుడు థియేటర్లో లేదు. ఎవరు చూడాలా ఎక్కడ చూడాలా అంటే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా, చాలా బాగుంటుంది. చూడాలనుకున్న వాళ్ళు జీ ఫైవ్లో అయితే ఇది ఉంది. జీ ఫైవ్ వెళ్ళి మీరు చూసారంటే మీకు అద్భుతంగా అయితే సినిమా అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. ఎందుకంటే మన డిఫెన్స్ గురించి మనకు తెలియాలి కదా, వాళ్ళు ఎలా అటాక్ చేయారు, 71 వారు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు అని కాదు, వాళ్ళు 6 మంత్స్ ఆగారు. ఎందుకు ఆగాల్సి వచ్చింది, ఎవరు చెప్తే ఆగాల్సి వచ్చింది, అతను ముందే ఎలా గెస్ చేశాడు పలాని నెలలో మనం యుద్ధానికి పోతాము అనేది. మనం అన్న స్టార్ట్ పెడతాం, పాకిస్తాన్ అన్న స్టార్ట్ పెడుతుందని 6 నెలల ముందే శ్యామ్ అయితే రాసేసి ఇందిరాగాంధీకి ఇచ్చి ఉంటాడు. అంతటి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న డిఫెన్స్లో ఉన్న అతను మనకి బీభత్సమైన విన్స్ అయితే ఇప్పించిన వారియర్ అతను.
అతను 2008 ఏమో మిలీనియం తర్వాత చనిపోయాడు. 92-93 ఏజ్లో చనిపోయాడు. అంతటి సేవలు చేసి అతను పైన సినిమా ఇది. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. మంచి రికమెండెడ్ ఫిలిం అని మీరు అనుకోండి, చూస్తే మీకు బాగా అనిపిస్తుంది. చూడాలనుకోవాలి జీ ఫైవ్లో వెళ్ళి చూడండి. ఈ మూవీ గురించి ఇంతే, మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా